క్లియర్ గా మంత్రి పార్లమెంట్ లో చెప్పాడు ఏమని స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తాం మీరు వద్దంటే మూసేస్తాం ఇంతకన్నా క్లారిటీగా ఎవరు చెప్పరు అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం తప్ప పబ్లిక్ సెక్టర్ లో దీన్ని ఉంచే సమస్య లేదు గవర్నమెంట్ హస్ నో బిజినెస్ టు డు బిజినెస్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్నటువంటి మాటలు ఇవి అంటే గవర్నమెంట్ వ్యాపారం చేయదు మూసేయడం ఖాయం లేదు ప్రైవేట్ గా చెప్తాం ఆ వచ్చే లాభాలు వస్తాయి దాని మీద పన్నులు వస్తాయి ఆ పన్నులు ఇంకా ఎక్కువ వస్తాయి వాటితో పేదలను ఆదుకుంటాం అది మా ఫిలాసఫీ ఇదేమి కొత్తగా వీళ్ళు వచ్చి మొదలుపెట్టింది ఏం కాదు క్యాపిటలిజం సోషలిజం అని మనం ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి దీని మీద ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి ఇది కరెక్టా అది కరెక్టా అనేటువంటి పద్ధతిలో దీనిలో ఇదే గొప్పదని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాదు సోషలిజం గొప్పదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పే వాళ్ళని బట్టి మనం వింటుంటే ఓహో ఈయన చెప్పేదంతా నిజమే కదా అనిపిస్తుంది వాళ్ళు స్టాటిస్టిక్స్ తోటి చెప్తారు వీళ్ళు స్టాటిస్టిక్స్ తోటి చెప్తారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఎటు వెళ్ళాలి సోషలిజం వైపు వెళ్ళాలా క్యాపిటలిజం వైపు వెళ్ళాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నెహ్రూ గారు సోషలిస్టు సర్దార్ పటేల్ క్యాపిటలిస్ట్ ఇది హిస్టరీ నెహ్రూ గారిని సపోర్ట్ చేసేవాళ్ళు సోషలిస్టులు చాలా మంది ఉండి వాళ్ళు అసలు నెహ్రూ పద్ధతి నచ్చక కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి సోషలిస్ట్ పార్టీ అని పెట్టేశారు వాళ్ళలో మనందరికీ బాగా తెలుసున్న పేరు ఎవరంటే జయప్రకాశ్ నిజానికి ఇవాళ శ్రీధర్ గారు ఇక్కడ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు మా వసంత్ కుమారు జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వీళ్ళు వస్తున్నారని తెలిస్తే దీన్ని ఇలా నేను అడ్రస్ చేయడంలా కాకుండా ఒక చిన్న సెమినార్ కింద చేసి ఎందుకంటే నాకు అవ్వదు అదే దీంట్లో ఈ ఇష్యూలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది మీ అవగాహన వేరు నా అవగాహన వేరు అందుకని నేను కరెక్టో కాదో సెట్ చేసుకోవటానికి నలుగురు కూర్చుంటే నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు నేనేమనుకుంటున్నానంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవటైజేషన్ అన్నది లాభాల్లో రావట్లేదనో సరిగ్గా పనిచేయట్లేదనో దీనికి ప్రైవేట్ చేస్తే ఇంకా లాభాలు ఎక్కువ వస్తాయనో ఈ కారణాలు ఏం కాదు క్లియర్గా మంత్రి పార్లమెంట్లో చెప్పాడు ఏమని స్టీల్ ప్లాంట్ని మన ముందు జనరేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు తెలుస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోంచి దేశం ఏ రకంగా ఈవేళ ఉన్న స్టేజ్కి వచ్చింది ఈవేళ ఉన్న స్టేజ్కి రావడానికి
ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళేటప్పుడు దేశం పరిస్థితి ఏంటి, ఈవేళ దేశం పరిస్థితి ఏంటి? దాదాపుగా తినడానికి తిండి లేక బెంగాల్లోనే లక్షల మంది క్షామంతో, అంటే తినడానికి తిండి లేక చచ్చిపోయారు. నేను పుట్టాక, నాకు ఇప్పుడు 66 ఏళ్ళు, నేను పుట్టాక నాకు తెలిసి మా స్టేట్లో కానీ మా ఊర్లో కానీ నాకు తెలిసి మా ఫ్రెండ్స్ చెప్పడం కానీ, ఎవడన్నా నిరాహార దీక్షను అన్నం మానేసి చచ్చిపోయడమో కానీ అన్నం దొరక్క చచ్చిపోవటం అనేది మనం చూడలే. లక్షల మంది ఒక్క బెంగాల్లోనే చచ్చిపోయారు. వరల్డ్ వైడ్గా రికార్డ్ అయింది అది. పావర్టీ పీక్ అంటే ఇప్పుడు ఏదో మనం అనుకుంటూ ఉంటాం, ఇది సోమాలియా అని ఎక్కడో ఉందిట, ఇథియోపియా అని ఎక్కడో ఉందిట అని ఆ ఫోటోలు అవి చూసి వాళ్ళు డొక్క లోపల పోయి ఆ ఫోటోలు చూసి అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో. అని మన దేశంలో, మన బెంగాల్లో లక్షల మంది తినడానికి తిండి లేక చచ్చిపోయారు. ఆ పరిస్థితి నుంచి వచ్చినటువంటి వేళ మనం 5 ఏళ్ల పాటు ఒక గింజ పండగ పోయినా సరే, ఒక్క గింజ పండగ పోయినా 5 సంవత్సరాలు మన దగ్గర ఉన్న నిల్వలు, ఈ దేశంలో ఉన్నటువంటి నిల్వలు మనకి సరిపోతాయి. ఆ లెవెల్లోకి వచ్చాం. ఎస్, చాలా తప్పులు జరిగాయి, చాలా అన్యాయాలు జరిగాయి. పేదవాడికి డబ్బున్నవాడికి మధ్య విపరీతంగా పెరిగిపోతుంది గ్యాప్. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో చాలా పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లన్నీ సెట్ చేయాలి. మోడీ గారిది కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారిది కానివ్వండి, అంతకుముందు ఇందిరాగాంధీది కానివ్వండి, నెహ్రూ గారిది కానివ్వండి, కానీ పాలసీ తప్ప రైటా. పాలసీ ఇంప్లిమెంటేషన్ వేరు, పాలసీ వేరు. పాలసీ తప్ప రైటా అన్నటువంటి డిస్కషను ఎక్కడ నేను చూడలేదు. ఈ స్టీల్ ప్లాంటు, దీంట్లో ఉన్న ఉద్యోగుల ఊరేగింపులు, వాళ్ళు పెట్టినటువంటి పబ్లిక్ మీటింగ్స్, దానివల్ల వచ్చినటువంటి అన్యాయాలు, దానివల్ల జరిగినటువంటి అక్రమాలు, వీటి మీద నడుస్తాం తప్ప డైరెక్ట్గా మోడీ గారి ప్రభుత్వం క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని మేము ఏర్పాటు చేస్తాం, ప్రైవేట్ రంగంలోనే ఉండాలి తప్ప పబ్లిక్ రంగంలో ఏ వ్యాపారాన్ని ఉంచాం అని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకో ఎవళ్ళు అసలు అది మంచిదా చెడ్డదా, దాని మెరిట్స్ ఏంటి అన్నదాని మీద ఆలోచన. టీవీ డిబేట్లు చూస్తున్నాను, సరే పార్లమెంట్లో డిబేట్లు అవి పెట్టి చాలా కాలం అయిందనుకోండి మానేశారు, అసెంబ్లీలో అవి కూడా అంతే నామమాత్రం అయిపోయాయి. అట్లీస్ట్ ఈ టీవీ డిబేట్లు వాటిలో కొంచెం అందులో ఎక్స్పర్ట్లు పిలిచి పెడుతూ ఉంటారు, చూస్తుంటే దీని మీద కట్టలేదు. స్టీల్ ప్లాంట్ అనేది మూసేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు, అక్కడికున్న కార్మికులకు వచ్చే నష్టాలు ఇవే చెప్తున్నారు. ఈవేళ కావాల్సిన డిబేట్ ఏంటంటే అసలు మోడీ గారికి వేళ వచ్చి ఉన్నటువంటి పద్ధతిని మార్చి క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని మార్చడానికి ఆయనకి కాన్స్టిట్యూషనల్గా, మోరల్గా, లీగల్గా, ఎథికల్గా రైట్ ఉందా? ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, కంఫర్టబుల్గా మెజారిటీ సీట్లు నెక్కాడు, ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ప్రధానమంత్రి అయితే సరిపోదు. ఇందిరాగాంధీ తీసుకొచ్చి సోషలిస్ట్ అనేటువంటి ఒక్క మాటని కాన్స్టిట్యూషన్లో చేర్చడానికి ఆవిడకి పూర్తి మెజారిటీ ఉన్నా చేయలేకపోయింది. ఆవిడ 352 సీట్లతోటి 1980లోకి నెగ్గినా సరే, 1971లో బ్రహ్మాండమైన మెజారిటీతో నెగ్గినా సరే కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చి సోషలిస్ట్, సెక్యులర్ అనే రెండు పదాలు చేర్చడానికి ఎమర్జెన్సీ టైంలో చేర్చగలిగింది. ఎమర్జెన్సీ టైంలో ఆవిడ ఇంకా ఎదురు లేనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి సమయంలో ఎవరో నోరెత్తని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రెండు కూడా 1976లో ఆవిడ తీసుకొచ్చిందిలో పెట్టింది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. లోక్సభలో ఈవేళ మోడీ గారికి ఉన్న మెజారిటీ సరిపోదు. మిగతా వాళ్ళందరూ కలిసి 3/2 వంతులు ఎస్ దీనికి మేము ఒప్పుకుంటున్నాం అని లోక్సభలో చెప్పాలి, రాజ్యసభలో చెప్పాలి. సగం స్టేట్లు, ఈ దేశంలో ఉన్నటువంటి స్టేట్లలో 10 ఉంటే 6 స్టేట్లు, 20 ఉంటే 11 స్టేట్లు దానికి అంగీకారం తెలపాలి. అప్పుడు ఈ సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని తీసవతలు పారేసి నేను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఒప్పుకున్నారు, లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఒప్పుకున్నారు. నేను మార్పు తీసుకొస్తున్నాను, ఈ మార్పు ప్రజలకు అంగీకారం అయిందండి. ఏ రకంగా మీరు 30% ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈవేళ క్లియర్గా హౌస్లో, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో క్లియర్గా ప్రకటించేసి మేము వ్యాపారం చేయం,
ఎల్ఐసి నమ్మేస్తారండి. ఎల్ఐసి అనేది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వచ్చింది? ఎల్ఐసి కూడా పట్టాభి సీతారామరాజు గారు పెట్టింది అనుకుంటాను. పట్టాభి సీతారామరాజు గారు పాప ఆయన ఆత్మంటే ఎక్కడెక్కడ కొట్టుకుంటుందో, కానీ ఆంధ్ర బ్యాంకు తీశారు, ఎల్ఐసి అమ్మేశారు. బోధరాజు పట్టాభి సీతారామయ్య గారని మనకు సంబంధించిన వాడే, మన రాష్ట్రానికి సంబంధించిన వాడే, ఏఐసిసి ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ఏఐసిసి ఎన్నికే ఆ రోజుల్లో ఒక పెద్ద కాంగ్రెస్లో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి కారణమైంది. ఆయన మీద నెగ్గింది ఎవరో, ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్కి పోటీ చేస్తే ఆయన మీద నెగ్గింది ఎవరో తెలుసా? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గెలిచేటప్పటికి సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ వేరు, గాంధీ గారి ఐడియాలజీ వేరు. సుభాష్ చంద్రబోస్ గెలిచేశాడు, పట్టాభి సీతారామయ్య ఓడిపోయాడు. అంటే గాంధీ గారి ఐడియాలజీ నుంచి మారిపోతుంది కాంగ్రెస్. గాంధీ గారు ఒక్క మాట అన్నాడు, ఇది సీతారామయ్య ఓటమి కాదు నా ఓటమి అని. అంతే ఒక్కసారిగా ఎంత ఒక మనిషి ఒక్క మాటలో ఎంత మార్పు వచ్చిందంటే, బోస్ గారు వేసుకున్నటువంటి వర్కింగ్ కమిటీలో వాళ్ళందరూ రాజీనామాలు చేశారు, గాంధీ గారి మాట అన్నాక మేము ఈ వర్కింగ్ కమిటీలో ఉంటామని. ఇదంతా చరిత్ర. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈ దేశం ఊరికే ఏదో సరదాగా బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఇంకా మేము పరిపాలించలేము రాని వదిలేసుకోవాలా? బ్రిటిష్ వారు ఉండగానే ఎన్నికలు జరిగాయి. బ్రిటిష్ వారు ఉండగానే కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయమంటే కాంగ్రెస్ వాళ్లే స్వరాజ్ పార్టీ అని పేరెట్టుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేసిన ఎక్కారు మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో. ఈ దేశంలో ఎలా నడిచింది, ఎలా ఇవాళ ఈ స్టేజ్కి వచ్చామన్న ప్రతీది కూడా రికార్డ్ అయి ఉంది. ప్రతిదీ, అందరి స్పీచ్లు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారు అన్ని ఎప్పుడులాగా ఇవి లేవు డిలీట్ చేసేయడానికి పెట్టడానికి అన్ని కూడా పేపర్ మీద రికార్డ్ చేశారు. అన్ని గాంధీ గారి లెటర్స్, నెహ్రూ గారి లెటర్స్, పటేల్ గారి మాటలు, బోస్ గారి మాటలు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఎలా వచ్చిందో తెలుసు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసు. ఈవేళ మీరు క్యాపిటలిజం అంటే మీరు ఎన్ని మాటలు చెప్పినా ఒక మామూలు రోడ్డు మీద పోయి మనిషి అనుకునేది మాత్రం ఏం లేదండి, అంబానీకి ఆదానికి అమ్మేస్తున్నారండి అని అనుకుంటున్నారు. అవునో కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు మీరే అడగండి. అంబానీ అంటే ఎవడికి కోపం లేదు, ఆదానీ అంటే ఎవడో ఎవడికి తెలియదే తెలియదు. ఎందుకు వచ్చింది ఆ స్టేజ్ అంటే మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీరు వెళ్తున్న రూట్ను బట్టి. ఈ రూట్లో వెళ్ళడానికి నా ఉద్దేశం ప్రకారం మీకు రైట్ లేదు. రాజ్యాంగ పరంగా మీరు ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో చర్చ పెట్టి ఏ మిత్రపక్షాలు, నేను మొన్న ఒక కాంగ్రెస్ ఎంపీ గారికి ఫోన్ చేసి చెప్పాను, చెప్తే ఆయన బాగా దెబ్బలు తినేసి ఉన్నాడు కదా. ఆయన ఏమన్నాడంటే, మీ వైఎస్ఆర్సిపిను మీ టీడీపీ రెండు కూడా నిలబడతాయా అని. నిలబడటం ఏంటండి, ఎట్టగెనిస్ట్ వాళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ బీజేపీ వాళ్ళు ప్రపోజల్ పెడితే దాన్ని ఓడించి చేరుతారు, దానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. అలాగే మిత్రపక్షాలండి, నేను ఏ మిత్రపక్షం వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం. మీరు పెట్టించండి డిస్కషన్ అంటే, నువ్వు 5-6 ఏళ్ళ నుంచి ఢిల్లీ రావట్లేదు అబ్బాయి, వీళ్ళే ఇటు తిరిగి అటు తిరిగి వాకౌట్ అని కొందరు బయటికి పోతారు, కొందరు హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు, వాళ్ళు వేసుకుంటారు లిస్టు, ఉన్న వాళ్ళలో 2/3 మొత్తం అందరు రావాలని ఏమీ లేదు. అక్కడ అవాళ అటెండ్ అయిన వాళ్ళలో 2/3 మెజారిటీ వచ్చేలాగా ఎలా ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయాలో చూసి, బాబు మీ పార్టీ వాళ్ళు ఇవాళ రాకండి, మీ పార్టీలో 3 రండి, మీ పార్టీలో 1 రండి, మీకేమి చట్ట పేరు రాదు, మీరు అందరూ వ్యతిరేకంగానే ఓటేయండి, ఇది మాత్రం ఖచ్చితంగా అయి తీరాలి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మోడీ గారు చేసి తీరాలని చెప్పాడు అని అమిత్ షా గారు ఒకసారి అందరికీ చెప్తాడు. చచ్చినట్టు అందరూ అలా గొర్రెల్లాగా వచ్చి ఏం చెప్తే చేసిపోతారు, రిస్క్ అబ్బా ఇది, నువ్వు చెప్తుంది రిస్క్ అన్నాడు. నిజంగా నేను ఊహించలేదు ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే. మన ప్రతినిధులు, నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు నాకు నమ్మకం ఉందండి, ఇక్కడున్న 25 మంది ఎంపీలు రెండు పార్టీలకు చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ అని కాదు క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీకి మార్చడానికి వ్యతిరేకించి తీరతారు. మిగతా రాష్ట్రాలు మీరు చూసుకోండి, ఇంకా లేదనుకుంటే మూసేయండి మిగతా పార్టీలు. ఎందుకు ఎంపీలు, ఎందుకు ఎలక్షన్లు, ఈ గొడవ అంతా ఎందుకు? ప్రజలకు ఏది మంచిదో, ఏమో ప్రజలంతా కూడా క్యాపిటలిస్టే మంచిదని చెప్పి రేపు ఓటేస్తారేమో. అవేళ ఇందిరాగాంధీ అలాగే దిగిపోయింది, ఇందిరాగాంధీ సోషలిస్ట్ చేద్దామని చెప్పి బ్యాంకులు నేషనలైజ్ చేసింది, రాజభరణాలు రద్దు చేసింది, 20-point formula ఉంది, ఏదో రకరకాలు పెడితే ఓడిపోయింది. అక్కడ లోపల పార్లమెంట్లో ఆవిడకి సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేస్తే కానీ నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగేటువంటి నెంబర్స్ లేవు. ఏం చేసింది? డిజాల్వ్ చేసింది, ఎలక్షన్కి వెళ్ళింది. ఇదిగో నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నన్ను చేయనివ్వట్లేదు,
ఏం చేస్తారో చెప్పండి ప్రజలు. అప్పుడే ఫస్ట్ ఆవుదోడ గుర్తుతోటి 1971 లో కాంగ్రెస్ నుంచి ఇందిరాగాంధీ బయటకు వచ్చి పోటీ చేసింది. ప్రజలందరూ ఓట్ వేశారు, నెగ్గించారు, కాబట్టి అవన్నీ ఇంప్లిమెంట్ చేసింది. ఇవాళ కూడా మోడీ గారు ఎస్ నా పాలసీ ఇది, నా పాలసీ ప్రకారం ఇవన్నీ రైల్వేలు కానీ ఇంకోటి కానీ అన్ని కూడా ప్రైవేట్ చేతుల్లో ఉంటమే మంచిది. ప్రైవేట్ చేతుల్లో ఉంటే ఈవేళ రైల్వేలో 10 రూపాయలు వస్తుంటే 100 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ 100 రూపాయలు తీసుకొచ్చి పేద ప్రజలకు గోల్డ్ అండ్ బియ్యం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, చదువు ఇస్తాం, అన్ని చేయిస్తాం అని ఒక మాట చెప్పాడు అనుకోండి, ప్రజలు ఆలోచిస్తారు ఏది ఇది కరెక్టా అది కరెక్టా, అది తప్పు ఎలా అవుతుందో వేరే దానికి అతిరేకంగా చెప్పారు వ్యతిరేకంగా చెప్తారు. అసలు మీరు ఎలా ఎవరిచ్చారు మీకు రైట్? ఆర్టికల్ 370 అన్నారు, ఆర్టికల్ 370 తీసేస్తాం అని క్లియర్ గా వాళ్ళ ఎజెండాలో ఉంది. అసలు పార్టీ పెట్టిందే భారతీయ జనతా పార్టీ జనసంఘ పేరుతో ఆ రోజున అందుకే ఏర్పడింది. కానీ ఎలా తీసేమన్నా ఆర్టికల్ 370 తీసేటంటే ఇవాళ కూడా కాశ్మీర్ లో జనాభా కన్నా పోలీస్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎక్కువ తిరిగే పరిస్థితి ఉంటే ఈ తీసేటో ఎప్పుడో తీసేయచ్చు. దీంట్లో నీ గొప్పతనం ఏంటి? నువ్వు వాళ్ళని జయించు, వాళ్ళ నమ్మకాన్ని జయించు, ప్రజలు నీకు సపోర్ట్ వచ్చే పరిస్థితి తీసుకురా. ఎందుకు ఈ 370 అని తీసేయి, అప్పుడు అది 370 తీసేయడం అంటే పేదరికాన్ని నిర్మూలించడం అంటే పేదాలందరినీ చంపేయడమా? మరి అది కూడా అంతే కదా, నీకు పేదాడే లేనప్పుడు పేదరికం ఎక్కడ ఉంటుంది? చూడండి, నేను రాగానే పేదాడనే వాళ్ళు లేకుండా చేశానంటే అర్థం ఉందా అసలు? ఇవాళ వీళ్ళు చేస్తున్నట్టు ఏంటి? ఆ చివరి కూర్చుని ఆ పంజాబ్ దగ్గర రైతులు అంతమంది కూర్చుంటే నాకు అర్థం కాలే ఎందుకు దీన్ని ఇంత పెంచేస్తారు. ఒక చిన్న ఒక స్టేజ్లో అయితే ఒక్క మాటతో తేలిపోను, ఏమని ఎంఎస్పి యాక్ట్లో పెట్టండి అన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు ఇస్తామన్నారు, అది డిస్ప్యూటే లేదు. అది యాక్ట్లో పెట్టండి అన్నారు. అదే యాక్ట్లో పెట్టవద్దు, ఎప్పుడు యాక్ట్లో లేదు అన్నారు. ఇప్పుడు కొత్తగా యాక్ట్ వచ్చింది కదండి, ఇప్పుడు మీరు కొత్త యాక్ట్ తీసుకొచ్చి ఏవేవో పెడుతున్నారు, అందులోనే ఎంఎస్పి కంపల్సరీ అని పెట్టండి. అయిపోయింది ఆ రోజుతో ఉద్యమం. నో, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనగానే క్యాపిటలిస్టిక్ థీరీ ఏదైతే ఉందో ఆ థీరీ టక్కన పడిపోతుంది. ఏమైంది? ప్రభుత్వం ఇంటర్ఫీరియన్స్ అయింది. ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వకూడదు, క్యాపిటలిస్ట్ థీరీలో ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. మీరు ఇల్లు ఎవరికైనా అద్దెకిచ్చారు, మీరే ఖాళీ చేయించుకోవాలి. గవర్నమెంట్ వచ్చి ఏం చేయదు, మీరు వచ్చి వాడు ఖాళీ చేయనట్టుకోండి, కోర్టు ఇచ్చిందండి అయినా ఖాళీ చేయట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు అప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఉండదు. అలాగే పెట్టారు ఈ రైతుల దాంట్లో. ఇది ఏ కోర్టు కూడా దీనికి జ్యూరిస్డిక్షన్ ఉండదు. కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేని యాక్ట్లు ఉంటాయా అసలు? ఓ విచిత్రం అది. అదిగో ఇప్పుడు ఆయన బుక్ కూడా రాశారు శ్రీధర్ గారు, చూడాలి బుక్లో. ఆయన ఇంకా పూర్తిగా బుక్ ఇవ్వలేదు అనుకుంటా, కొంచెం చిన్న బుక్ ఇచ్చారు, మొత్తం ఇచ్చారా? ఎందుకంటే గురువు గారు చాలా బాగా దీని మీద కూడా అటువంటి వాళ్ళు శ్రీధర్ గారు లాంటి వాళ్ళు రండి, మీరు చదువుకున్నారుగా, లక్ష్మీనారాయణ గారు కోర్టులో వేశారు, అదంతా చదివాను, చాలా బాగా తయారు చేశారు, మీరు అంతా కలిసి తయారు చేశారని తెలిసింది. మీలాంటి వాళ్ళు వచ్చి ఒక మీటింగ్ పెట్టారు అనుకోండి, గ్రాస్ ఇప్పుడు కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఏంట్రా ఇబ్బందులు అనేవి, ఇప్పుడు మా వసంత్ కుమార్ లాంటి వాళ్ళకి అసలు ఫార్మర్స్ అనే దాని మీద నాకు తెలిసి మా వసంత్ కొన్నంత నాలెడ్జ్ స్టేట్లో ఎవరు పొలిటీషియన్స్లో ఎవరికి ఉండదు. ఎందుకంటే నిత్యం ఆ టచ్లో ఉంటాడు, నిత్యం నాకు నిడదవాళ్ళ దగ్గర మీ పేపర్లన్నింటిలో కూడా నీళ్లు రావట్లేదు, ప్రస్తుతం గోదావరి కాలంలో నీళ్లు లేక ఎండిపోతున్నాయి అని పేపర్లో రావడానికి 15 రోజుల ముందు చెప్పాడు నాకు. బాబు వెస్ట్ గోదావరి అంతా ఎండిపోతుంది, ఆ సీలియర్ వాటర్ వదిలిపించడానికి ఏమైనా ఏర్పాటు చేయాలి, ఇప్పటికీ వదలలే, సరే అది మళ్ళీ సైడ్ ట్రాక్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇది అవుతూ మాడతాం, చాయ్ పే చర్చ మోడీ గారు కదా. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం లాంటి సిటీలో మనకున్నటువంటి అతిపెద్ద సిటీ ఇది. నేను రావణమూర్తి గారిని అందరినీ అడిగేది ఏంటంటే ఒక చర్చ, ఈ చర్చ నాకు రావణమూర్తి గారికి రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వివేకానందరెడ్డికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్వార్టర్ ఉండేది, ఆ ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రూమ్ నాకు ఇచ్చేసాడు. నా పని ఏంటంటే మేధావులందరినీ కూర్చోబెట్టి అన్ని పేపర్లు చదివి ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో దాని మీద ఒక నోట్స్ తయారు చేయాలి. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి అది అపోజిషన్ లీడరు వాటి మీద మాట్లాడతాడనమాట. నాకు అలా అప్పు చెప్పినటువంటి 3-4 ఫ్రెండ్స్లో రావణమూర్తి గారు అప్పుడు పరిచయం మాకు. తర్వాత మిరియాల వెంకట్రావు దగ్గర ఒకటి చాలా ఎక్కువ కలుస్తుండేవాళ్ళం,
మిర్యాల వెంకటరామ్ అందరూ పేరు వినే ఉంటారు. మా మిత్రుడు, మాకు చాలా సన్నిహితుడు, రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడిగా చేసేవాడు. ఆయన దగ్గరికి కూడా వస్తుండేవారు. అప్పటి నుంచి ఇలాంటి సెమినార్లు పెట్టడం కానీ, లేకపోతే ఒక పేపర్ పట్టుకుని దాన్ని భూతద్దాలెట్టి లైన్కి లైన్కి మధ్య ఏమి రాసిందాన్ని వెతకటం కానీ ఇలాంటివన్నీ చేయడం రావణమూర్తి గారికి బాగా తెలుసు. నేను కోరేది ఏంటంటే, వైజాగ్ లాంటి ప్లేస్లో ప్రొఫెసర్స్ ఉన్నారు ఇక్కడ, ఇలాగే శానిటైజర్ చేతిలో కొట్టించి మాస్క్ పెట్టించి ముఖ్యులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి వైజాగ్ డిక్లరేషన్ అని ఒకటి పంపించండి. మన సీఎంకు పంపించండి, పిఎంకు పంపించండి, అన్ని పార్టీ లీడర్స్కి పంపించండి. ఈ పని చేయటానికి మోదీ గారి ప్రభుత్వానికి అధికారం లేదు, ఇందులో ఏమీ అనుమానమే లేదు. వారు ఇలాంటి పని ఏదైనా చేయాలనుకుంటే నిజంగా అది మంచిదని ప్రజలు కూడా అంగీకరించినట్టయితే చేయొచ్చు. క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలోకి మార్చడం ఉన్నాయి కొన్ని క్యాపిటలిస్టిక్ కంట్రీస్. ఎందుకో నాకు అనిపిస్తుంది, నెహ్రూవియన్ ఆ మోడల్ కన్నా బెటర్ మోడల్ మనకి లేదేమో. మళ్ళీ కొత్తగా ఏమో నలుగురు కూర్చుని మాట్లాడితే కొత్త మోడల్స్ రావచ్చు. నెహ్రూవియన్ మిక్స్డ్ ఎకానమీ ఏదైతే ఉందో అది చాలా బెస్ట్ మోడలు. అందులో చాలా పొరపాట్లు జరిగిండొచ్చు, కానీ మోడల్లో తప్పేం లేదు. మోడల్ చాలా కరెక్ట్ మోడల్ అని నేను అనుకున్నాను. అయితే నాకు ఈ ఎకనామిక్స్లో పెద్ద అనుభవం ఉన్నవాడిని కాదు. ఏదో ఆ బుక్ ఈ బుక్ చదివితే ఇండియా డెవలప్మెంట్ ఎలా అయింది అని పాజిటివ్ యాంగిల్లో చూసినట్టయితే డెఫినెట్గా జవహర్లాల్ నెహ్రూ పార్ట్ చాలా ఉంది అందులో. ఈవేళ జవహర్లాల్ నెహ్రూ అన్న మనిషి అసలు దేశాన్ని సర్వనాశనం చేసేసినట్టు, ఆయన వల్లే మనందరం ఎలా అయిపోయినట్టు, ఏమిటో ఎలా అయిపోయామో నాకు అర్థం అవుతుంది. ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది ఎవడరా అంటే ఫస్ట్ పేరు జవహర్లాల్ నెహ్రూ. మొత్తం మోడీ గారి నోట్లో ఆ పేరు చెప్తున్నప్పుడే ముఖ కవళికలు మారిపోతుంటాయి. గాంధీ గారు గొప్పవాట. ఇది ఎలాగా పాసిబుల్ అని నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే గాంధీ గారు లేకపోతే నెహ్రూ లేడు. అసలు నెహ్రూ వచ్చి పబ్లిక్ని ఏమి ఇది చేసి నాకు ఓటేయండి అని అడిగి ఈ పద్ధతులేం కాదు, ఎప్పుడు థింకరత్నం అలా థింక్ చేస్తూ ఉండేవాడు. నెహ్రూని తీసుకొచ్చి ముందు తోసి ముందు నిలబెట్టినవాడు ఎవడంటే గాంధీ. గాంధీ పెట్టాడు కాబట్టే నెహ్రూ ఉన్నాడు. గాంధీ గారు ఒక 100 సార్లు చెప్పుకుంటాడు, నా వారసుడు నెహ్రూ, నా నేనేమనుకుంటానో అవన్నీ ఇంప్లిమెంట్ చేయగల సత్తా ఉన్నవాడు నెహ్రూ ఒకడే. ఒక 100 సార్లు చెప్పుకుంటాడు. ఒక స్టేజ్లో అయితే నెహ్రూకి పటేల్కి ఇద్దరికి పోటీ వస్తే పటేల్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి ఏఐసిసి ప్రెసిడెంట్ అవడానికి. గాంధీ గారు వచ్చి కాదులే నువ్వు కాదులే నెహ్రూ ఉంటాడులే అన్నాడు. అక్కడ ఏంటంటే అది ఇక్కడ రిలవెంట్ ఎలా అంటే, ఆ సమయంలో నెహ్రూ పేరు ప్రపోజ్ చేస్తూ పటేల్ గారు ఏమన్నాడంటే, నేను ఈవేళ నెహ్రూని ప్రపోజ్ చేస్తున్నాను, ఐఎమ్ కన్విన్స్డ్ విత్ వాట్ గాంధీ సెడ్, అందుకని ప్రపోజ్ చేస్తున్నాను. కానీ ఇట్ డజంట్ మీన్ నేను నెహ్రూ సోషలిజాన్ని సపోర్ట్ చేయట్లేదు. నెహ్రూ ఆలోచించే భూ సంస్కరణలు ఉన్నాయే అవి నేను ఒప్పుకోను. ఈ 2 మాటలు క్లియర్గా చెప్పేశాడు. ఈవేళ నేను నెహ్రూని ఏఐసిసి ప్రెసిడెంట్గా నేను తప్పుకుని నేను సపోర్ట్ చేయడానికి గాంధీ గారు చెప్పినటువంటి ఏదైతే అభిప్రాయం ఉందో దాంతో నేను ఏకీభవించి చేస్తున్నాను తప్ప నెహ్రూ గారు సోషలిజంతో ఏకీభవించి మాత్రం నేను చేయట్లేదు, నేను దానికి మాత్రం వ్యతిరేకనే అని చెప్పాడు. ఎస్, ఆ రోజు నుంచి ఉంది. కానీ అది ఒక ఆరోగ్యకరమైనటువంటి డిబేట్. ఆ డిబేట్లో నెహ్రూ మాట చెల్లింది. నెహ్రూ మాట చెల్లడానికి కారణం ఆ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ దేశభక్తులు వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఎస్ క్యాపిటలిస్టిక్ సొసైటీ దేశానికి పనిచేయదు, 170 మంది తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలన్నీ తీసుకెళ్లి డబ్బున్న వాళ్ళ చేతిలో పెడితే వీళ్ళకి తిండి వాళ్ళు ఎందుకు ఇస్తారు, దాన ధర్మాలు చేస్తారా, ఎందుకు ఇస్తారు, మొత్తం అంతా కూడా దేశపరం చేయండి. కమ్యూనిస్టులు అయితే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఇండివిజువల్ ప్రాపర్టీ ఉండడానికే వీల్లేదు, మొత్తం అంతా దేశం సొసైటీ పరంగా ఉండాలి, గవర్నమెంటే మొత్తం కంట్రోల్ చేయాలని బయోమీడియాగా నెహ్రూ గారు ఏదైతే ప్రపోజ్ చేశాడో దాన్నే ఇందిరాగాంధీ గారు వచ్చి మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు, ఇంకా కొంచెం బలంగా చేశారు. ఇందిరాగాంధీ సొంత ఐడియాలజీ ఏమీ లేదు అందులో. దాన్నే మళ్ళీ పివి నరసింహారావు గారు వచ్చి క్యాపిటలిజం వైపు చేసేటప్పుడు కూడా ఆయన కూడా నెహ్రూనే కోర్ట్ చేశాడు. నెహ్రూ గారు ఏదైతే ఆ రోజుల్లో చెప్పాడో అవే కోర్ట్ చేస్తూ ఇప్పుడు అవసరం ఇది, నెససరీ ఈవిల్, ఆయన క్లియర్గా చెప్పాడు. గ్లోబలైజేషన్ మీద ఏంటంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో పివి నరసింహారావు గారు చెప్పారు, ఇట్ ఈస్ ఎ నెససరీ ఈవిల్. క్యాన్సర్ వస్తే ఆ చెయ్యి తీసేస్తే మనిషి బతుకుతాడండి అన్నప్పుడు చెయ్యి తీయించేసుకుంటాం. చెయ్యి తీయడం మనకి ఇష్టమా, చేయలేకుండా బతకడం ఇష్టమా? కానీ క్యాన్సర్ వచ్చింది ఆ మొక్క తీసేస్తే బతుకుతాడు అంటే తీయించేసుకుంటాం. అలాగే ఈవేళ మనం ప్రపంచంలో బతకాలంటే ఇట్స్ ఎ నెససరీ ఈవిల్. దానివల్ల జరిగే నష్టం తెలుసు నాకు. ఆ నష్టం జరిగినా సరే ఇది ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితి అంటూ కోర్టు చేసింది కూడా జవహర్లాల్ నెహ్రూనే కోర్టు చేశాడు. జవహర్లాల్ నెహ్రూ లాంటి వాడు
ఏదైతే మిక్స్డ్ ఎకానమీ అని మనకి ఇచ్చాడో దాని ఫలితంగానే ఇవన్నీ ఈ దేశంలో నడుస్తున్నవి. నడుస్తున్న వాటిలో కరప్షన్ ఉండొచ్చు. ఆ కరప్షన్ కి కారణం వ్యక్తులు తప్ప దానికి సంబంధించినటువంటి మూల సిద్ధాంతం మాత్రం కాదు. ఈవేళ దాని మీద డిబేట్ పెట్టాలి. ఏముంది రేపు ఎవరో అంబానీ గారు అదానీ గారు వచ్చి తీసుకుని మొత్తం అన్ని యూనియన్ వాళ్ళని పిలిచి యూనియన్ వాళ్ళతో చెప్తాడు ఒక్క ఉద్యోగం కూడా పోదు, నీ ఎవ్వరు ఉద్యోగం తీయం, ఈవేళ మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఈ స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ అలాగే ఉంటుంది. ఇంకొక 300 టన్నుల్లో 300,000 టన్నుల్లో పెంచుతాం. దాంట్లో ఇంకా మీ పిల్లలు 7,000 ఆర్కార్డులు ఉన్నారని చెప్పేసి నిన్న కోర్టులో వేశారు. నాకు ఈ ఆర్కార్డులు గొడవే తెలియదు. లక్ష్మీనారాయణ గారు కోర్టులో వేసిన తర్వాత ఆర్కార్డు ఏంటంటే బాబు చెప్పండి అంటే ఒకటి పంపించారు నాకు. మీకు వైజాగ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ నాకు రాజమండ్రిలో ఉన్నా నాకు తెలియదు. ఆర్కార్డ్ అని చెప్పి ఆర్కార్డ్ అంటేనే రీహాబిలిటేషన్ కార్డు. ఎవరెవరైతే భూములు ఇచ్చారో, ఎవరెవరినైతే ఆ రోజున మేము ఆదుకుంటామని చెప్పారో వాళ్ళందరికీ ఒక కార్డు ఇచ్చారు. ఆ కార్డు ఇచ్చినట్టు చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా చచ్చిపోయి ఉంటే మూడో తరం వచ్చేసింది. 71లో జరిగింది ఇది. 71లో ఆర్ కార్డు అంటూ ఒక కార్డు ఇస్తే ఆ కార్డును చూసుకుంటూ వీళ్ళు ఎప్పటికైనా మా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని బతుకుతున్న వాళ్ళు 7,000 మంది ఉన్నారట. ఎక్కడో ఒకటో ఇద్దరు మిస్ అయ్యారని కాదు, 7,000 మంది ఇంకా ఈవేళ ఆర్ కార్డులు పెట్టుకుని ఉన్నారు. ఎవరో భూములు ఇచ్చిన వాళ్ళు. ఆ వేళ వాడు ఇచ్చిన భూమి 1,000 రూపాయలు ఖరీదైతే ఈ వేళ వాడు ఇచ్చిన భూమి కనీసం 25-30 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది. ఆ రోజు ఏదో 5 సెంట్లు ఇచ్చానండి 6 సెంట్లు ఇచ్చానండి అని, ఈవేళ సెంటు 10 లక్షలు 20 లక్షలు అయిపోయింది. ఆ ఆర్కార్డులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన కోర్టులో వేసిన దాంట్లో లక్ష్మీనారాయణ గారికి చదివాను, అందులో అది మెన్షన్ చేశారు ఆర్కార్డుల వాళ్ళ పరిస్థితి ఏంటని. ఇప్పుడే మేస్టార్ని అడిగాను శ్రీహరి గారిని, ప్రామిసరీ ఎస్టపల్ అని నేను ఎప్పుడో లా చదువుతున్నప్పుడు చదివినట్టు గుర్తు, ప్రామిసరీ ఎస్టపల్ అని ఉంటుంది కదా అది అప్లై అవ్వదండి దీనికని. ప్రామిసరీ ఎస్టపల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, ఆ మాట నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆ మాట నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆపేదే ప్రామిసరీ ఎస్టపల్. ఈ ప్రామిసరీ ఎస్టపల్ మరి ఇందులో ఎందుకు రాయలేదు లక్ష్మీనారాయణ గారు దాంట్లో, అది కూడా రాయవలసింది కదా అని అడిగినప్పుడు మాస్టర్ ఆయన లా కాలేజీలో ప్రొఫెసరు, ఆయన వెంటనే ప్రొఫెసర్ కాబట్టి వెంటనే ఏం చెప్పాడంటే ఆయన ఇందులో అది అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ క్లియర్ రైట్ ఉంది వీళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి ఆ 7,000 మందికి క్లియర్గా రైట్ ఉంది. ప్రామిసరీ ఎస్టపల్ ఇది మామూలుగా మైకులో చేసిన ప్రామిస్ కాదు. వాళ్ళందరికీ ఒక్కొక్క కార్డు ఇచ్చారు. ఈ కార్డు ఇచ్చి మిమ్మల్ని రీహాబిలిటేట్ చేస్తామన్నారు, అందుకనే దాన్ని పక్కన పెట్టాం. ఆర్గ్యుమెంట్ టైంలో చూడొచ్చు. ఇప్పుడు పక్కన ఎందుకు పెట్టామంటే మెయిన్ మేము ఫైట్ చేస్తున్నది ఆ 7,000 మంది వాళ్ళ పరిస్థితి ఏంటి. నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను రెగ్యులర్గా అన్ని పేపర్లు చదువుతాను, ఎక్కడేం జరుగుతుందో చూస్తుంటాను, 6 ఏళ్ళ నుంచి నాకు ఏం పని లేదు ఇదే పని. నా దృష్టికి ఈ ఆర్ కార్డు అన్నది ఎక్కడ రాలా, ఏ పేపర్లోనూ ఇది చదివే వరకు నాకు ఏ పేపర్లో తెలియలే. ఇలా ఎంతమంది కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళు, భూములు కోల్పోయినటువంటి వాళ్ళు, ఇవాటికి కూడా దిక్కు మొక్కు లేకుండా ఉన్నటువంటివి 7,000 కుటుంబాలు ఉన్నాయని, ఆ 7,000 కుటుంబాలకి న్యాయం చేయకుండా అసలు మీరు వేరే వాడికి ఎలా అప్పు చెప్తారో. ఇది ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు నోరు మూసి కూరుకున్నారు ఏంటంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా ఏదో సాయం వస్తుందని. ఎలా ఇది జరుగుతుంది, ఎలా సాధ్యం అని ఏదైతే ప్రశ్నించారో డెఫినెట్గా అంటే ఒక ఇది ఉందండి, ఇది కోర్టులో మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కోర్టులో అలా నడుస్తూనే ఉంటాయి. నేను ఆంధ్ర రాష్ట్ర విభజన తప్పు అని 5 May 2014 నాడు వేశాను. 2014 May 5 నాడు వేయగానే జడ్జి గారు విని అలా జరిగిందా నిజమా, 20 చేస్తున్నాను వాయిదా, నువ్వు చెప్పిందే నిజమైతే విల్ సెట్ ద క్లాక్ బ్యాక్ అంటే మళ్ళీ ఏదో రాష్ట్రాలు కలిపేస్తాను. ఈ పేపర్లో కూడా వచ్చింది. ఈవేళకి 20 రాలేదండి, 7 ఏళ్ళు అయిపోయింది. 20 అలా అవుతూనే ఉంది, మళ్ళీ వాయిదా మళ్ళీ వాయిదా మళ్ళీ వాయిదా. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం అందులో కౌంటర్ కూడా వేయలే. కౌంటర్ ఎందుకు వేయలేదని కూడా కోర్టు అడగదు. కోర్టును అడగడానికి మనకేం ఉండదు, ఎందుకంటే వాళ్ళు కూడా అలా తలట్టుకుని ఎప్పుడు సాయంత్రం అవుతుందా పోదామని వచ్చేస్తూ ఉంటాయి కేసులు. పడిపోతుంటాయి ఉన్నది 4 అన్ని ఇబ్బంది. అసలు కోర్టుకి ఎక్కాడంటే గాడి ఎక్కిన వాటితో సమానం, అది ఎటు తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈయన కోర్టులో వేశారు, ఈ కోర్టులో వేసింది పబ్లిక్లో తీసుకురండి. కోర్టులో వేసిన దాని మీద పబ్లిక్లో డిస్కషన్ జరగకూడదని ఎక్కడా లేదు. మనం ఎగ్గొట్టాలనుకుంటే మీటింగు ఇప్పుడే ప్రిజుడిస్ అవుతుందండి అని పారిపోవచ్చు, కానీ అసలు ప్రిజుడిస్ ఏమీ అవ్వదు. కోర్టులో జడ్జిమెంట్ మీద మీటింగ్ పెట్టి మాట్లాడినా ప్రిజుడిస్ అవ్వదు. కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్కి, జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారికి ఉద్దేశాలు ఆపాదించి ఏదైనా చేస్తే
అదే వాళ్ళ కంటెంప్ట్ అవుతుందేమో తప్ప జడ్జిమెంట్లు విమర్శించకూడదని ఎక్కడా లేదు. అయితే ఒక మనకి ఇష్టం లేదనుకోండి, కోర్టులో ఉంది కదా పానీ దానిని ప్రిజుడిస్ సబ్ జుడిస్ ప్రిజుడిస్. వసంత్ కుమార్ కూడా ఒక కేసు ఉంది, అది కూడా ఆరేళ్ళు అయినట్టుంది. అందుకని ఆయనకు కూడా తెలుసు ప్రిజుడిస్ సబ్ జుడిస్. దీని మీద నేను చెప్పేది ఏంటంటే, రావణమూర్తి గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి, ఇది కేవలం స్టీల్ ప్లాంట్ మూసివేతకు సంబంధించిందని మాత్రం అనుకోకండి. స్టీల్ ప్లాంట్ని మూసివేయలేరు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇచ్చేస్తామని వాళ్ళు ఏదైతే అన్నారో వాళ్ళని ఇలాగే కొనసాగనిస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు, ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి స్టేక్స్ ఏం లేవు. నెక్స్ట్ వాళ్ళ ఫిలాసఫీ, బీజేపీ వారి ఫిలాసఫీ, గురూజీ గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి బుక్ లో ఆయన క్లియర్ గా చెప్పాడు, ఎవర్రా ఈ దేశానికి శత్రువులు అంటే సోషలిస్టులు అని. సమ సమాజం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశానికి శత్రువులు అని వాళ్ళ ఫిలాసఫీ. అది ఇది రాంగ్ అని. ఓకే, నేను వాళ్ళ ఫిలాసఫీని తప్పంటలే, నేనేం క్యాపిటలిజం అంటే చాలా తప్పండి అని నేను అనడానికి సరిపోలేదు, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. అది ఏ రకంగా రైట్లో చెప్పవలసిన బాధ్యత ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ మీద ఉంది కదా. వచ్చి మీరు చెప్పాలి కదా అంత క్లియర్గా, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మూసేస్తాం అమ్మేస్తాం రెండే ఆప్షన్స్. ఎక్కువ మాట్లాడకండి అనే లెవెల్లో మంత్రి గారు సమాధానం చెప్తే మనం లేదండి వెంటనే లేచాం డౌన్ డౌన్ అన్నాం బయటకు వచ్చి గాంధీ బొమ్మ దగ్గర. గాంధీ బొమ్మ ఏముంది, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, గాంధీ బొమ్మ దగ్గరకు వస్తారు గొల్లుమని ఏడుస్తుంటారు, ఆయన అలా చూస్తుంటాడు ఏం చేస్తాడు, బొమ్మది మనమే పెట్టుకున్నాం ఒక బొమ్మ. గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేసి ఎంపీలందరూ లోపల హౌస్లో మీరు మాట్లాడండి రా అంటే గాంధీ బొమ్మ దగ్గర మేము అంటే ఆంధ్రప్రదేశ్ అవుతుంటే రోజు గాంధీ బొమ్మ దగ్గర రావటం జయ జయ గాంధీ గారి దగ్గరగా ఆడటం ఏముంటుంది ప్రయోజనం. ఓ బొమ్మ ఆయన్ని అలాగే క్యాపిటలిస్ట్ని అలాగే చూస్తాడు, సోషలిస్టుని అలాగే చూస్తాడు. ఈవేళ కావాల్సింది ఒక డిబేట్. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నవి మూడు పార్టీలు, మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్సిపి. వైఎస్ఆర్సిపి క్యాపిటలిస్టా సోషలిస్టా? నెంబర్ వన్. నెంబర్ టూ టీడీపీ. టీడీపీ సోషలిస్టా క్యాపిటలిస్టా? నెంబర్ త్రీ జనసేన. ఆయన వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఆయన మాత్రం క్యాపిటలిస్ట్ కాదు సార్, ఆయన ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. క్యాపిటలిస్ట్ కాకపోయినా జనసేనలో అలాగే మరి జనసేన బీజేపీ కలిసి ఎలా వెళ్తున్నారని అంటే చూస్తూ ఉండండి అన్నారు. ఏమో బాబు చూస్తూనే ఉన్నాను. ఈ మూడే కదా ఉన్నాయి పార్టీలు, కమ్యూనిస్టులు కాంగ్రెస్ నామ మాత్రం అయిపోయి కమ్యూనిస్టులు పాపం జెండా పట్టుకుని వచ్చి గట్టిగా గొడవ చేసి ఏ ఇబ్బంది వచ్చినా సరే మొట్టమొదటి గుర్తొచ్చేది కమ్యూనిస్టులే, మొట్టమొదటి టీవీలో కనిపించేది కమ్యూనిస్టులే, వాళ్ళకి ఎవరు ఓట్లేరు. పోలీసు వాళ్ళ చేత దెబ్బలు తినడం వాళ్ళ ట్రైనింగ్లో భాగం, వాళ్ళు ఎలా ఎంత తిన్నా సరే వాళ్ళు మళ్ళీ వెళ్ళి కొట్టించుకుంటారు తప్ప. అదో విచిత్రం, నేను చూశాను కళ్ళారాను. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నుంచి ఏమిటి అసలు మన పాలసీ, ఈ రాష్ట్రం పాలసీ ఏంటి? ఇంకో మాట అమ్మేయడం అంటూ జరిగితే అది రాష్ట్ర ప్రభుత్వానికే అమ్మేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారో లేకపోతే ఎక్కడని చెప్పారో. ఇది అసలు పాలసీ మీద ఏ నమ్మకం లేదండి. ఏం మాట అండి అది, అమ్మడం అనేది తప్పు అన్న దాని మీద నడుస్తుంది, ఒకవేళ అమ్మేస్తే మాకే అమ్మేయండి. ఆడ అసలు ప్రభుత్వాల చేతిలో ఏముండకూడదంటే మళ్ళీ మీ ప్రభుత్వానికి ఎందుకు అమ్ముతాడు? ఇక్కడే మనం తెలియకుండానే మనం ఒక రకమైనటువంటి ఓ వీడైతే కొంచెం కాంప్రమైజ్ అవుతున్నాడు అనమాట, వీడిని ఈజీగా నొక్కచ్చు అనే అభిప్రాయం వాళ్ళకి ఇవ్వకండి. మీరు ఒకటే తెలుసుకోండి, ఏం చేసినా సరే వాళ్ళు వెనక్కి వెళ్ళాలి అంటే ప్రజా మద్దతు మీకు దేశవ్యాప్తంగా పోయింది అని చెప్తేనే వెనక్కి వెళ్తారు. పంజాబ్లో వాళ్ళ మిత్రపక్షం అకాలీదళ్ వాళ్ళు రాజీనామా చేసి మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎంపీలందరూ బయటకు వచ్చి అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఈవేళ అంతా ఉద్యమం చేస్తుంటే 6 నెలలు అయిపోయిందా? 6 నెలల నుంచి ఉద్యమం చేస్తుంటే వాళ్ళు అక్కడే ఇళ్ళు కట్టేసుకుని అక్కడే వంటలు చేసుకుని అక్కడే మొన్నటిదాకానే రగ్గులు కప్పుకున్నారు, ఇవన్నీ నెగడలు వేసుకుని మంటలు వేసుకున్నారు, ఇప్పుడు కూలర్లు ఏసీలు తెచ్చుకుంటున్నారు. ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు, ఎలాంటి ఉద్యమం అక్కడ చూడలేదు నేను. ఉద్యమం అంటే ఒక ప్రొటెస్ట్, మన నిరసన తెలియజేయటం. అయినా వీళ్ళేమి దానికి ఏం పట్టించుకోవట్లా, ఓ అక్కడ వేసుకున్నారండి ఇటే రోడ్డు డైవర్ట్ చేసి ఇలా వచ్చేయండి ట్రాఫిక్, వాళ్ళు అక్కడే ఉంటారండి. ఎక్కడైనా చూసారా మనం ఎలాంటి గవర్నమెంట్? వాళ్ళు చేస్తున్నది ఏమన్నా పోనీ ప్రజా వ్యతిరేకమైనటువంటిదా? మొట్టమొదటి ఏమన్నారు వాళ్ళు, దేశ ద్రోహులు అన్నారు, పాకిస్తాన్ నుంచి తప్పొస్తుందన్నారు. ఇంకా మనం ఇలా వ్యతిరేకం అయ్యేటప్పటికి ఒక్క మాట అంటే వాడు పాకిస్తాన్ వాడు,
లేకపోతే వాడు ముస్లిము, ఇదే మాట. దీనికి ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలి అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి డిబేట్ వస్తే అవుతుంది తప్ప, ఏ స్టీల్ ప్లాంట్ మీద ఎట్టి పరిస్థితిలో పోతుంది, మా హక్కు అండి మా హక్కు అంటే ఏమీ ఉండదు. ఎవరికేదో సమ్మర్ టైం కదా మామిడి తొక్కు అని చెప్పో పచ్చడోడు తయారవుతుంది, అంతకన్నా ఏనంగా చూస్తారండి. మనల్ని మనుషుల కింద పట్టించుకోవట్లేదు. అక్కడ నార్త్లో బలంగా ఉన్న చోట అక్కడ మనుషుల్లో పట్టించుకొని వాళ్ళు, ఇక్కడ బీజేపీ మనం అంతా ఎవరి బ్యాచి, భద్రాద్రి రాముడి బ్యాచి, అయోధ్య రాముడి బ్యాచి వాళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనల్నే పట్టించుకుంటారు. మనం ఇవ్వవలసింది వీళ్ళు ఐడియాలజికల్గా వస్తున్నారా, వీళ్ళ పోరాటం మామూలు చిల్లరే స్టీల్ ప్లాంట్ అలా ఉంచండి అక్కడ ఒక ఉద్యోగం పోవడానికి వీలేదు. నేను చాలా యూనియన్లు చూశాను, మొట్టమొదట ఏమవుతుందంటే నో విక్టిమైజేషన్, అంటే ఈ ఊరేగింపులు చేసిన వాళ్ళు వాళ్ళని వెంటనే మీరు నోటీసులు ఇవ్వకూడదు, మొట్టమొదటి రేపు అడిగేది యూనియన్ వాళ్ళు నో విక్టిమైజేషన్, ఓకే ఉద్యోగాలు అవి తీయకూడదు, ఓకే ఇంక తెరవండి రేపు ప్రైవేట్, అంబానీ ఉంటే ఏంటి ఆదానీ ఉంటే ఏంటి, మీ జీతాలు మీకు వస్తున్నాయి, మీ పని మీరు చేయండి, అవన్నీ పార్లమెంట్లో అక్కడ తెలుసుకుంటారు. ఇది కార్మిక ఉద్యమంతో సరిపడేది కాదు, ఇది పూర్తిగా పొలిటికల్గా సంబంధించినటువంటి విషయం, పూర్తి రాజకీయ విషయం. ఈ రాజకీయ విషయానికి ఈ విశాఖపట్నం నుంచి అంకురార్పణ జరగాలనుకుంటే ఇక్కడ మీరు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, క్యాపిటలిజంని అడ్డంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, పిలవండి వాళ్ళని, పిలిచి వాళ్ళది కూడా రికార్డ్ చేయండి, లైవ్ పెట్టించండి, జనం కూడా చూస్తారు ఒక్కొక్కటి ఎలా జరిగింది, రైల్వే ఎలా నడిచింది, ఎల్ఐసి ఎలా నడిచింది, బ్యాంకులు నేషనలైజేషన్ కాకముందు బ్యాంకుల పరిస్థితి ఏంటి, నేషనలైజ్ అయిన తర్వాత బ్యాంకుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పూర్వం అంటే ఎవరినో పిలవాలి, ఆయన దగ్గర లైబ్రరీ ఉందండి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఆ గూగుల్ అని చెప్పి వచ్చింది, దాంట్లో ఇలా కొడితే మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి, మనం అక్కర్లేదు మనం అడగడం కూడా వచ్చేస్తున్నాయి, మనం కొట్టక ముందే వచ్చేస్తున్నాయి. ఇవాళ ఎవరిని కూడా మనం మోసం చేయము, కూర్చోబెట్టి ఒక డిబేట్ పెట్టండి, ఆ డిబేట్లో ఇక్కడ జరిగిన ఏ డిబేట్ అవుతుందో అది మన రాష్ట్రానికి సంబంధించిన 25 మంది ఎంపీలు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ సెషన్, లేకపోతే ఒక ఎమర్జెన్సీ సెషన్ పిలిపించి పిలవండి. నీకు ఎంతమంది నోటీస్ ఇస్తే అర్జెంట్ సెషన్ పిలవచ్చో అది క్లియర్గా రాసింది. అర్జెంట్ సెషన్ పిలవడానికి మన 5 మంది సరిపోతే కేసీఆర్ పార్టీ వాళ్ళు వస్తారు, పక్కన స్టాలిన్ పార్టీ వాళ్ళు వస్తారు, ఈ పక్కన పట్నాయక్ పార్టీ వాళ్ళు వస్తారు, రేపు మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు వస్తారు, ఎవరెవరైతే మనతో వచ్చేవాళ్ళు ములాయం సింగ్ యాదవ్ పార్టీ వాళ్ళు వస్తారు, శరద్ పవార్ పార్టీ వాళ్ళు వస్తారు, శివసేన పార్టీ వాళ్ళు వస్తారు, ఎవరెవరైతే మనతో వచ్చేవాళ్ళు ఉన్నారో అందరూ కలిసి ఒక నోటీస్ ఇవ్వండి, ఇచ్చి ఒక్కసారిగా ఈ దేశాన్ని అమ్మేస్తాను అంటే అప్పుడు కూడా ఏమి చేయకుండా నోరు మూసు కూర్చునే పరిస్థితి ఉంటే అసలు ప్రజలకి ఈ ఎన్నికల మీద, ఈ ప్రజాస్వామ్య పద్ధతుల మీద, ఈ డెమోక్రసీ మీద నమ్మకం పోయేటువంటి ప్రమాదం ఉంది. డెమోక్రసీ అంటేనే డిబేటు డిస్కషను, అసలు ఆ పద్ధతే వదిలేశారు. ఎంతసేపు నెంబర్ గేమే ఆడుతున్నారు, వీళ్ళు మనతో ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, లేకపోతే నెంబర్ గేమ్ కాకపోతే పాండిచ్చేరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా, ఎక్కడైనా ఎవడైనా ఊహించారు వాళ్ళు ఎప్పుడైనా, అసలు వాళ్ళకి తెలుసా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏంటో, అసలు పాండిచ్చేరి స్టేట్ ఏంటి, పాండిచ్చేరి ఇన్కమ్ ఎంత, పాండిచ్చేరి ఎక్స్పెండిచర్ ఎంత, పాండిచ్చేరి పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, మందెంత, మనకన్నా ఎంత ఎక్కువ ఉంది వాళ్ళది పెర్ క్యాపిటా ఇన్కమ్. నెక్స్ట్ పాండిచ్చేరి వాళ్ళకి వాళ్ళ పన్నులతో కాదు కేంద్రమే అన్నీ పంపించేస్తుంది, అన్ని కేంద్రం పంపిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం రాజమండ్రి పక్కనే యానం ఉంది, యానంలోకి వెళ్తే రాజమండ్రిలో 400 రూపాయలు అమ్మే విస్కీ బాటిల్ యానంలోకి వెళ్తే 200 ఎలా 200 ఇస్తున్నారు ఇక్కడ యానం వాళ్ళు ఎంత గొప్ప పరిపాలకులు అంటే, ట్యాక్స్ లేదు స్టేట్ ట్యాక్స్, అక్కడ స్టేట్ ట్యాక్స్ ఉండదు, ఓన్లీ సెంట్రల్ ట్యాక్సే ఉంటుంది, ఒక ట్యాక్సే కాబట్టి అంతే, పెట్రోల్ అంతే, అన్ని ఫ్రీగా ఇచ్చి పాండిచ్చేరిని స్టేట్ నడుపుతుంటే ఇప్పుడు పట్టుకెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారట, స్పెషల్ కేటగిరీ కాదు సారీ స్పెషల్ స్టేటస్ అంటే ఆన్ పార్ విత్ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్కి ఇచ్చినటువంటి 370 ప్రకారం ఏదైతే ఇచ్చారో ఆ స్టేటస్ పాండిచ్చేరి. ఎలక్షన్లు వస్తుంటే ఏమైనా చెప్పేస్తారా, ఇంత దారుణం ఎప్పుడైనా విన్నామండి మనం, ఎలక్షన్లలో ఏదో నాలాంటి వాడు పార్టీ తరఫున మాట్లాడేవాడు, నాలాంటి వాడు నాలుగు లేనివి ఉన్నవి చెప్పేవాళ్ళం, ఎందుకంటే మేము చెప్పినా ప్రజలు పట్టించుకోరు, ఎవడో పట్టించుకోలే, మనం ఏదో ఓట్లు వస్తాయేమో 4 ఓట్లని. ప్రభుత్వం ప్రకటిస్తుందా స్పెషల్ స్టేటస్ ఇస్తామని, ప్రభుత్వమే అబద్ధాలు ఆడే పరిస్థితి ఎప్పుడైనా చూసామా, దానికి అవకాశం ఉందా అసలు, ఏం జరుగుతుంది ఏమంటే, ఎవడు నన్ను అడిగేవాడు ఒకే ఒకటి, మోడీ గారికి వేళ ఉన్నటువంటి పెద్ద వజ్రాయుధం ఏంటంటే అందరూ కరప్టు,
నేను మాత్రం సెట్ చేసుకుని అవసరమైతే హిమాలయాలకు పోతాను. వీడు ఎవడన్నా నోరు మూస్తే మాత్రం ఏసనే. ఏమైపోయారో ఏంటి కరప్షన్ నాకు అర్థం అవదు. ఆ పక్కనే ఉన్నాడు, ఆ పట్నాయక్ మీద ఏం కరప్షన్ ఛార్జెస్ లేవే. ఆయన పట్నాయక్ గారు మీకు ఒరిస్సా మీకు బాగా దగ్గర తెలుసు, అతని మీద ఏం కరప్షన్ ఛార్జెస్ లేవు. నవీన్ పట్నాయక్ నాకు వాళ్ళ నాన్న పేరు గుర్తు, బిజు పట్నాయక్ గుర్తొస్తుంది. బిజు పట్నాయక్ కొడుకు, చాలా ధైర్యం ఆయన అంటే. బిజు పట్నాయక్ అంటే విమానం మీద విన్యాసాలు చేసేవాడని మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. అటువంటి బిజు పట్నాయక్ కొడుకు ఉన్నాడు. మొన్న శివసేన ఆయన ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. శివసేనని వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు కదా గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయాలని, వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు థ్రెట్ ఇచ్చారు జాగ్రత్త అని. అంటే ఆ శివసేన ఎంపీ ఒక అతను ఉన్నాడు, అతను ఏమన్నాడండి, ఓయ్ ఇది హర్యానా కాదు ఇది శివసేన. నాకు అర్థం లేదు, హర్యానా కూడా ఏంట్రా అంటే, హర్యానాలో వాళ్ళ మనిషిని మెజార్టీ లేకపోయినా సీఎం చేయడానికి కేసులు పెడతామని బెదిరించి దేవీలాల్ మనవణ్ణి వాళ్ళని వాళ్ళ మనిషిని సీఎం చేశారు. ఇక్కడ కూడా మా మనిషి సీఎం అవ్వకపోతే అని వేలెట్టి ఇలా చూపిస్తే ఆ వెంటనే వాడు శివసేన వాళ్ళు ఉన్నాడు, ఇది హర్యానా కాదు అబ్బాయి, మేము రౌడీజం చేస్తాం తప్ప కరప్షన్ చేయం, నేను శివసేన వాళ్ళు చేసేదంతా రౌడీజమే అన్న తర్వాత ఇంక వదులుతాడా మోడీ అమిత్ షా బ్యాచ్. ఇంత హెచ్చరిక చేసిన తర్వాత ఏం చేస్తారు, ఏం చేయలేపారు, శివసేన సీఎం అయ్యాడు. నిజంగా కరప్షన్కి కరప్షన్ లేకపోవడానికి ఇంత ఆయువు పట్టులాంటి విద్య ఉంటే ఎందుకు మీరు భయపడుతున్నారంటే కరప్షన్ ఛార్జెస్ వల్లే భయపడుతున్నారు. చంద్రబాబు భయపడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడని చంద్రబాబు పరస్పరం ఇవే ఆరోపణలు చేసుకుంటుంటే ఏమో నిజమేమో అనిపిస్తుంది. లేకపోతే ఎందుకు భయపడాలి, ఇంత మెజార్టీతో నెగ్గినట్టు ప్రభుత్వాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎంత మెజార్టీతో వచ్చాడు, ఇవాళ ఎవరికైనా ఎందుకు భయపడాలి నువ్వు, నువ్వు ప్రజాభద్రతతో వచ్చావు, పోని జైలుకి వేస్తారు, నీకు ఏమైనా జైలు కొత్త, జైల్లో కూర్చొని పరిపాలించు, ఏమి జైల్లో కూర్చొని పరిపాలిస్తాం. నిజంగా ప్రజల కోసం నేను జైలుకి వెళ్తున్నాను. ఈవేళ స్టీల్ ప్లాంట్ కాదు ఇది ఇష్యూ, ఇది సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం. నేను ఐ సపోర్ట్ సోషలిజం, లేదు చెప్పండి ఐ సపోర్ట్ క్యాపిటలిజం. లేదు నేను ఆ రోజు చెప్పింది కరెక్ట్, మా స్టేట్ కన్నా మేము నేను చెప్పింది నేను క్యాపిటలిజం నమ్ముతున్నాను అని చెప్పండి. అంతేగాని భయపడిపోయాడు రా అని మీ మీద ఆరోపణలు వస్తుంటే మీరు దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. లీడ్ తీసుకోండి, లీడ్ తీసుకుని ఎలా అయితే మీరు చేసినవన్నీ తప్పులో నేను అనుకున్నాను. అసెంబ్లీని అటెండ్ అవ్వమని చెప్పి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు, ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ అటెండ్ అవ్వాలా. నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, పార్లమెంట్లో రాజీనామా చేసి బయటకు వచ్చేశారు సంవత్సరం పాటు పార్లమెంట్కి వెళ్ళా, రోడ్డు మీదే నడుచుకుంటూ తిరిగాడు ఈయన సంవత్సరం సంవత్సరంన్నర, ఏంటి దీనివల్ల ప్రయోజనం అన్నాను. కానీ నేను చెప్పినవన్నీ తప్పని తెలియదు, అతను ముఖ్యమంత్రిగా పెద్ద మెజార్టీతో గెలిచాడు. అంటే నీ ఐడియా, నీ ఐడియా రైట్ అనమాట. ఏదో వస్తుంది అడ్వర్టైజ్మెంట్ వన్ ఐడియా చేంజెస్ అని, అలా నీ ఐడియా చాలా మంచిది. ఈవేళ నువ్వేం చేసినా సరే అది నీ ఐడియాయే తప్ప నీకున్నటువంటి 150 or 250 మందో నీకున్నటువంటి సలహాదారుల ఐడియా ఎవరిది నువ్వు వింటావని నేను అనుకోను. ఈవేళ కనుక నువ్వు నిజంగా ఈ కేంద్రాన్ని నిలదీయటం విషయంలో వెనకడిగేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాయే తప్ప పక్కన ఎవడో చెప్పాడని మాత్రం అనుకునే పరిస్థితిలో ప్రజలు ఎవరో ఉండరు. నువ్వు ఈవేళ చూపించవలసింది ఈ దేశం ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో నిలబడదా, లేదు రాజకీయ క్రీడలో భాగంగా అమిత్ షా గారు చెప్పినట్టు మోడీ గారు చెప్పినట్టు అటే పోదామా. ఈ రెండే ఉన్నాయి ఈవేళ ఛాయిస్. ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నది, ప్రజలు ఆశిస్తున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేవాడు తిరగబడతాడు, ఖచ్చితంగా తిరగబడతాడు. తప్ప స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఒప్పుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండడనే మామూలు ప్రజలు అనుకుంటున్నారు. రండి, మీరు చేయవలసింది పార్లమెంట్లోనే ఉంది, పార్లమెంట్లోనే చేయాలి. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని ఏదైతే మేము పార్లమెంట్లో అడుగుతాం అన్నారో, మీరు అడుగుతామంటే అన్ని స్థానాలు మీకే నెగ్గించారు. ఏవో డిఫాల్ట్ తోటి 3 పోయాయి తప్ప మిగతా అన్ని స్థానాలు మీరే నెగ్గారు. ఇంత మెజార్టీతో ఇప్పటివరకు ఏ స్టేట్లో రాలేదు, 51% ఆఫ్ ఓట్స్ కూడా వచ్చాయి మీకు. ఇంత బలమైనటువంటిది ఉండి కూడా మీరు వెనకడుగు వేస్తున్నారంటే మాత్రం అది కరెక్ట్ అవ్వదు. అది రాజశేఖర్ రెడ్డి కొడుకు చేయవలసినటువంటి పని మాత్రం కానే కాదు. ఖచ్చితంగా మీరు నిలబడండి. విశాఖపట్నంలో నేను కోరేది మళ్ళీ మీరు ఒక సెమినార్ లాంటిది పెట్టినట్టయితే ఇక్కడి నుంచి ఒక వైజాగ్ డిక్లరేషన్ అని పంపిద్దాం,
స్టీల్ ప్లాంట్ వారికి కూడా మొన్న ఏదో స్ట్రైక్ నోటీస్ ఇచ్చారని పేపర్లో చదివాను. అది ఏమాత్రం మంచిది కాదు. స్ట్రైక్ నోటీస్ ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటారు. ఈ లాభ నష్టాలకు సంబంధించిన గొడవే కాదు. ఇగో ఈవేళ నిన్న ఆయన చైర్మన్ ఇచ్చాడుగా 70 కోట్లు వచ్చిందా ప్రాఫిట్. 170 కోట్లు ప్రాఫిట్ వచ్చింది, వాళ్ళు చైర్మన్ ఇచ్చాడు. లాభాలు వస్తాయి, ఒకసారి నష్టాలు వస్తాయి, వ్యాపారంలో సహజం. అది కాదు చూడవలసింది. ఈవేళ అది సబ్జెక్టే కాదు. ఈవేళ సబ్జెక్టు మొత్తం అమ్మేయడమా లేదా అమ్మడానికి లేదు. ఇప్పుడు వాజ్పేయి గారు అమ్మారు, ఆ అమ్మినప్పుడు ఇలా చేశాడు ఆయన. ఇగో నష్టాల్లో వస్తున్నాం అమ్మేస్తామని అమ్మేయడానికి ఒక మినిస్ట్రీ పెట్టాడు. అమ్మేయడానికి మినిస్ట్రీ పెడితే మనందరం నమ్ముకున్నాం. ఎవరన్నా సంపాదించడానికి మినిస్ట్రీలు పెడతాడు, కానీ తెగ నమ్ముకోవడానికి మినిస్ట్రీ ఏంటని మినిస్ట్రీ పెట్టి అరుణ్ సోరిని పెట్టారు. పెట్టి ఎందుకంటే అరుణ్ సోరిని పెట్టాడు, అరుణ్ సోరికి ఆనెస్ట్ అని పేరుంది. అరుణ్ సోరిని పెట్టి ఇందులో మేమేం డబ్బులు తినేట్లేదు అబ్బాయి, ఇగో ఈ మనిషిని పెట్టామని పెట్టి ఏవేవైతే నష్టాల్లో వస్తున్నాయో అవన్నీ పెట్టి అక్కడ ఉన్న యూనియన్తో, అక్కడ ఉన్నటువంటి చైర్మన్తో, అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అందరినీ పిలిచి మాట్లాడి ఇది అమ్మేస్తే లాభాలు వస్తాయని ఏవో కొన్ని హోటల్స్ కొన్ని పబ్లిక్ సెక్టర్లో అమ్మేశారు. ఇది ఎక్కడ గొడవడు బాబు, మొత్తం ఏది ఉంచం అన్నీ అమ్మేస్తామంటే. ఇప్పటికే మన దీంట్లో చూశాను రాసుకొచ్చారు మీకు చెప్తాం. ఇప్పటికే మన దేశంలో సోషలిజం అని అందరి మధ్య సమానత్వం రావాలని ఇవన్నీ రన్ చేస్తుంటేనే ఈవేళ మన దేశంలో పరిస్థితి ఏంట్రా అంటే 43% దేశ సంపద, దేశ సంపద అంతా కలిపితే ఒక 100 రూపాయలు అనుకుంటే అందులో 43 రూపాయలు ఒక మనిషి దగ్గర ఉందిట. 1% దగ్గర 43% ఆఫ్ ద టోటల్ వెల్త్ ఆఫ్ ది కంట్రీ కాన్సన్ట్రేట్ అయింది సోషలిజం అనుకుని నడుపుతుంటే. 2020 లెక్క ప్రకారం 63 మంది, కేవలం ఒక 63 మంది భారతీయుల దగ్గర 2018-19 బడ్జెట్, మన భారతదేశ బడ్జెట్ ఎంత ఉందో అంత సొమ్ము, అంటే 24,42,213 కోట్లు 24,42,213 కోట్లు కేవలం 63 మంది దగ్గర ఉంటాయి. ఏంటి మనం సోషలిస్టిక్ కంట్రీలో డబ్బున్నవాడికి పేదవాడికి మధ్య అంతరం ఉండకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తూ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో రాసుకుని ఇలా నడవాలి మన దేశం అనుకుంటేనే ఇంత ఎక్స్ప్లాయిటేషన్, ఇంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నప్పుడు రేపు పట్టికెళ్ళి నీకే అమ్మేస్తున్నారా అంటే ఇంకేముంది, మొత్తం నువ్వే పెట్టుకో అంటే ఎక్కడ దీన్ని ఏ రకంగా జస్టిఫై చేస్తారు? అసలు అర్థం కాని పరిస్థితి. పోనీ మీకేం తెలుసండి, మోడీ గారు గుజరాత్ని ఎంత గొప్పగా చేశాడు. మోడీ అమిత్ షా బ్యాచ్ గుజరాత్ని అంత గొప్పగా చేసినటువంటి వాళ్ళు ఈవేళ దేశమంతా అంత గొప్పగా చేస్తామంటే మీకేం తెలుసు? ఏదో వస్తాడు అరుణ్ కుమార్ మాట్లాడతాడు, ఈ టీవీ వాళ్ళకి పర్లేదు, లైవ్ ఇస్తారు, కొందరు కొందరు ఏమో ఇందులో చూపిస్తారు, పేపర్లో రాస్తారు, ఏం అథారిటీ ఉంది ఇతనికి? ఏం తెలిసి మాట్లాడతాడు? నాకు నేను మొన్న ఆశ్చర్యపోయాను. 2014 మార్చి నాటికి అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దిగిపోయే నాటికి 1952లో పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేసింది, 52లోనో 55లోనో స్టార్ట్ చేశారు. పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ చేసినప్పటి నుంచి అప్పులు చేయడం మొదలెట్టాం. అప్పటి నుంచి 2014 నాటికి మొత్తం అప్పు ఎంతరా అంటే 42 లక్షల కోట్లు, 42 లక్షల కోట్ల అప్పు ఈయన మోడీ గారి మీద పెట్టి ఆయన దిగిపోయాడు మన్మోహన్ సింగ్ గారు. మోడీ గారు వచ్చినటువంటి 6 ఏళ్లలో అది 1,07,000 కోట్లు పెరిగింది. 42 లక్షల నుంచి 1,07,000,000, 1,07,000,000 కోట్లకి అంటే డబల్కి పెరిగిపోయింది. ఈ 7వ సంవత్సరంలో అంచనాల ప్రకారం 1,22,00,000 కోట్లకి పెరుగుతుంది. ఇది మొన్న ఎప్పుడో నేను విన్నాను ఆయన స్పీచ్లో, పెట్రోల్ రేట్లు ఎందుకు పెరిగిపోతున్నాయంటే గత ప్రభుత్వాలు చేసిన పాపం నేనేం చేయను, నేను ఎవరిని ఏం అంటలేదు, కానీ గత ప్రభుత్వాలు చేసిన పాపం అండి. ఏంటి పాపం, నువ్వు 1,07,00,000 కంటే 42 లక్షల నుంచి దాదాపుగా డబల్ మించిపోయాను తప్పు చేసావు అంటే నువ్వు అప్పులేమీ తీర్చలేదు, కొత్త అప్పులు చేసావు, కొత్త అప్పులు చేసి ఏం ఖర్చు పెట్టావో తెలీదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసావో తెలీదు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు సంచి తగిలించుకుని ఆనెస్ట్గా ఉంటావు. కానీ ఆనెస్ట్గా ఉన్న నీ వల్ల జరిగే ప్రమాదం కరెక్ట్ వాళ్ళ వల్ల జరగదు, జరపలేకపోయారు వాళ్ళు.
కరప్ట్ వాళ్ళందరూ కలిసి 60 ఏళ్లు పరిపాలించి 42 లక్షల కోట్లు అప్పు మన నెత్తిని పెడితే ఆనెస్ట్ మ్యాన్ వచ్చి 6 ఏళ్లలో దాన్ని డబుల్ చేశాడు, 6 ఏళ్లలో దాన్ని 63 లక్షల కోట్లు పెంచాడు. మీరు మంచివారే, కానీ మీ మంచితనాన్ని భరించే పరిస్థితిలో ఈ దేశం లేదు. చెప్పండి, ఏ రకంగా దీన్ని జస్టిఫై చేయండి? ఎస్, 47 లక్షలు మీకు తెలియదా? 47 లక్షలు తీసుకుని ఆ అమెరికా పక్కన వచ్చిన కన్న ఉంది, దాని విలువే 50 లక్షల కోట్ల చోటు కొన్నాను మన ఇండియా పేరున. ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం 2 కోట్ల లక్షలు ఆయిల్ కొనేశాను. ఇవన్నీ అసెట్స్ ఉన్నాయి, ఉత్తినే అప్పు చేయలేదు నేను. చెప్పండి, వచ్చి ఏం చేశారు? 1 కోటి 7 లక్షల రూపాయలకి అప్పులు పెంచేస్తే 1 కోటి 7 లక్షల కోట్ల రూపాయలకి దీన్ని ఏ రకంగా మీరు మీ ఎకానమీ మీ సిస్టమ్ మీ పద్ధతి మంచిదని జస్టిఫై చేసుకుంటారు? మీరు బెటర్ అని, మీ క్యాపిటలిస్టిక్ సొసైటీ బెటర్ అని, మీ మీ చేతుల్లోనే దేశం బాగుంటుందని ఏదో చెప్పడానికి ఒక్కటి ఒక్క ఉదాహరణ చెప్పండి. ఇదిగో ఈ ఫలానా దాంట్లో సక్సెస్ అయ్యాం, ఎక్స్టర్నల్ అఫైర్స్ లో సక్సెస్ అయ్యాం అనడానికి నేపాల్ వాడు బెదిరిస్తున్నాడు. నేపాల్ చిన్న దేశం, ఆడు బెదిరిస్తున్నాడు మనల్ని. ఇది మనకున్నటువంటి విదేశాంగ విధానం. లేదు, చైనా వాళ్ళు ఎట్లా అంటే చైనా ఆక్రమించుకున్నాడని న్యూయార్క్ టైమ్స్ లో ఆర్టికల్ వచ్చింది. వాడు మొత్తం బొమ్మ కూడా వేశాడు, ఇంత భారత భూభాగాన్ని చైనా ఆక్యుపై చేసిందని. న్యూయార్క్ టైమ్స్ వాడికి ఏం కావాలి? వాళ్ళు అలా మొత్తం ప్రపంచంలో అన్ని భూగుల్లో చూస్తారు, వేస్తుంటారు. వీళ్ళు మాత్రం మనం ఏమో ఆక్రమించలేదండి, ఏం లేదండి అంటారు. ఆయిల్ రేట్లు ఏమైనా తగ్గించగలిగామంటే ఇలా పెరుగుతాయి ఆయిల్ రేట్లని ఎవడు ఊహించుండడు. అంత భయంకరంగా ఆయిల్ రేట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయిల్ రేట్ ఒకటే కాదండి, ఆయిల్ రేట్ తోటే మొత్తం హ్యూమన్ లైఫ్ కనెక్టెడ్. ఏది ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వడం, కూరగాయలు మనకి రావాలంటే ఆ కూరగాయలు వచ్చే దాని రేటు పెరిగిపోవడానికి కారణం ఆయిల్ రేటే. మీరు రైలు ఎక్కితే ఆయిల్ రేటే, మీరు విమానం ఎక్కితే ఆయిల్ రేటే, మీ కారు స్కూటరో ఉండక్కల ప్రతి దానికి ఆయిల్ రేట్తో లింక్ అయి ఉంటుంది. అటువంటి ఆయిల్ రేటు వరల్డ్ మార్కెట్లో తగ్గిపోతుంది, ఇండియాలో పెరిగిపోతుంది. ఎలా జస్టిఫై చేసుకుంటాం? ఎస్, జరగచ్చు. దానికి జస్టిఫికేషన్ ఏంటి? మొన్న ఎవరో వాళ్ళ బీజేపీకి సంబంధించిన వెబ్సైట్లో పెట్టారేమని, ఆయిల్ కంపెనీలకు ఉన్న బాకీలన్నీ ఈయన తీర్చేశాడు. కాంగ్రెస్ టైంలో ఆ బాకీలన్నీ పేరుకుపోయి ఉంటే ఈయన రాగానే ఫస్ట్ 3 ఇయర్స్లో బాకీలన్నీ తీర్చిపారేశాడు, కాబట్టి రేట్లు పెరిగాయి. అంతకు మించి ఏం కాదు. ఈ వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు, ఓహో నిజమా అని చెప్తే ఈ వీడు అబద్ధం చెప్తే టక్కన గూగుల్ వాడి నిజం చెప్పేస్తున్నాడు. ఆ అన్ని బాకీలు కలిపే 1 కోటి 7 లక్షలు ఆయన సంచిలో వేసుకోవటానికి కాదు, 1 కోటి 7 లక్షల కోట్ల రూపాయలవి ఈ బాకీలన్నీ కలిపే, ఒక్క రూపాయి బాకీ అది తీర్చలా. పెంచుతూ పోతున్నారు, ఎటు పోతుందో తెలుసా? అసలు నేనే మోడీ గారు కరప్ట్ అనో, ఆయన అమ్మేశాడు ఆయన జేబులో వేసుకుని పోతున్నాడు అని నేను ఆరోపించట్లా. కరప్ట్ వాడిన సహించగలం, కానీ అసమర్థుణ్ణి అస్సలు సహించలేము. ఎందుకంటే అసమర్థుడు తగలేస్తాడు, ఇంకా అది మళ్ళీ చేయాలి. కరప్ట్ వాడిని మనం తగలేయచ్చు, అసమర్థుడు ఉన్నవాడు ఒక సిస్టమ్ని మొత్తం తగలేసిపోతారు. ఈవేళ మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఎవడైనా మంత్రి ఇలాంటి ఆన్సర్ ఇవ్వడం ఎప్పుడైనా విన్నామండి? అమ్ముతాం లేకపోతే మూసేస్తాం. పార్లమెంట్లో అనురాగ్ ఠాకూర్ గారు అనేటువంటి ఒక మంత్రి గారు, మన వాడెవరో మన ఆంధ్ర ఎంపీ గారు వేసిన క్వశ్చన్కి 5 are we select, 6 we closing అంతే ఆన్సర్. ఇది పెద్ద అవమానకరమైన ఆన్సర్ అనమాట. ఏదో పేరా రాసి దాని కింద ఏం చేయమంటావు, ఉంచమంటావా, అది చేయమంటావా అంటే. అందుకని టైం కూడా చాలా అయింది కాబట్టి, ఇవాళ స్టీల్ ప్లాంట్కే పరిమితం అయ్యాం కాబట్టి ఇంకా పోలవరం ఈ గొడవలు వదిలేసి తొందరలోనే రావణమూర్తి గారిని నాకన్నా డీటెయిల్గా చెప్పగలిగినటువంటి సమర్థులైన వ్యక్తులు చాలామంది ఉన్నారు, విశాఖపట్నంలోనే ఉన్నారు, వాళ్ళందరినీ పిలవండి. నేను నన్ను కూడా పిలవండి, ఎందుకంటే నేను కూడా కొంత నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పిలవండి, ఖచ్చితంగా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కన్ఫైన్ టు స్టీల్ ప్లాంట్ ఆఫ్ వైజాగ్.